అందరికీ నమస్కారం. నా పేరు రచన. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాజంపేటలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. మాది కడప జిల్లా. ఈరోజు మనం ఆడబోయేటువంటి ఆట గాలంతో చేపల పట్టు. సో ఈ గాలంతో చేపల పట్టు అనేటువంటి ఆటలో మనం వివిధ రకాలైనటువంటి వృత్తులను పరిచయం చేస్తున్నాం. ఈ ఆట ఎలా ఆడాలో ఇప్పుడు చూద్దామా. పిల్లలు బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి ఆటను ఆడించడానికి నేను మీ ముందుకు వచ్చాను. నిన్న మనం ఒక మంచి ఆట ఆడుకున్నాం కదా, ఈరోజు మరొక ఆటతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు మన ఆట గాలంతో చేపలు పట్టు. మీకు చేపలు పట్టడం ఇష్టమా? సో ఈరోజు మనము గాలంతో చేపలు పట్టు అనేటువంటి ఒక ఆటని ఆడుదాం. సో మీరందరూ ఏ టీం, మీరందరూ బి టీం. ఈ ఏ టీం వాళ్ళు బి టీం వాళ్ళు విడివిడిగా ఉంటారు. ఈ గేమ్లో ఏం చేస్తామంటే, ఈ బుట్టలో చేపలు ఉన్నాయి. ఈ చేపల మీద మనం రకరకాలైనటువంటి వృత్తులను వ్రాసి పెట్టుకున్నాం. నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ గాలంతో ఈ చేపలను ఇలా పడతామన్నమాట. ఈ పట్టినప్పుడు ఏమవుతుందంటే, ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి ఒక చేప మనకు పడింది. ఉపాధ్యాయుడు అంటే ఎవరు? ఏం చేస్తారు? మనకు చదువు చెప్తారు. అలా చెప్పాలన్నమాట. మీరు పట్టిన చేప ఏ వృత్తికి సంబంధించిందో మీరు చదవాలి. అంతేకాకుండా వాళ్ళు ఏం పని చేస్తారో కూడా చెప్పాలి. సిద్ధంగా ఉన్నారా? ఎవరిప్పుడు చేపలు బాగా పడతారో, మీరు సరిగ్గా సమాధానం చెప్పినప్పుడు మీకు ఈ చేపనిస్తాను, ఇంటికి వెళ్ళి వండు. మీ ముందు ఒక సరస్సు ఉంది. ఈ సరస్సులో మీ ముందు కొన్ని చేపలు ఉన్నాయి. ఇందులో గాలంతో చేపలు పట్టడానికి ఏ టీం నుంచి మనకు ఎవరు వస్తున్నారు? చేయొత్తండి రా, తేజరా. రవితేజ వచ్చాడు ఇప్పుడు. రవితేజ చేపలు పడతాడు ఇప్పుడు. వావ్, ఏమొచ్చింది నీకు? వైద్యుడు. వైద్యుడు, వెరీ గుడ్. బాగా చదివాడా? ఇది వైద్యుడేనా? వైద్యుడేనా ఇది? ఒక పాయింట్ ఇద్దామా ఈ అబ్బాయికి? వైద్యుడు ఏం చేస్తాడో చెప్తే 2 పాయింట్లు. వైద్యుడు ఏం చేస్తాడు మనకు? చికిత్స చేస్తాడు. అందరూ చెప్పట్లు కడదామా? సరే, ఇప్పుడు మన ఏ టీంకి మనం ఎన్ని మార్కులు ఇవ్వాలి? 2 మార్కులు ఇవ్వాలి. ఏ టీంకి? టీం ఏకి మనం 2 మార్కుల్ని ఇస్తున్నాం. ఇప్పుడు బి టీం నుంచి మేఘన చేపలు పట్టడానికి వస్తుంది. చప్పట్లతో ఆహ్వానిద్దామా మేఘనాని? చేప పడుతుందా పడదా? పడిందా? పెద్ద చేప, చిన్న చేప? ఏముంది ఇక్కడ? మిమ్మల్ని చదవమన్నానా నేను మేఘన? ఏంటిది? ఉపాధ్యాయుడు. సరే, బి టీం వాళ్ళు చదివారు కాబట్టి 1 మార్కు. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? చదువు చెప్తాడు. ఇద్దామా వీళ్ళకి 2 మార్కులు? ఎన్ని మార్కులు? వెరీ గుడ్. సో బి టీం వాళ్ళకి 2 మార్కులు వచ్చాయి. ఇదో ఈ చేప నీకే. ఇప్పుడు ఏ టీం నుంచి రా కార్తీక్ రా. పెద్ద చేప వచ్చింది. ఏమొచ్చింది చదువు? ఇది కమ్మరేనా? కమ్మరి. ఈ కమ్మరి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పు. కమ్మరి అనేదానికి 1 మార్క్ వచ్చింది. కమ్మరి ఏం చేస్తాడో చెప్తే 1 మార్క్ వస్తుంది. ఈ టీంలో ఇంకెవరైనా చెప్తారా కమ్మరి ఏం పని చేస్తాడు? అది కుమ్మరి కదా. మీ టీంలో ఎవరైనా చెప్తారా ఎవరు ఏం చేస్తారు కమ్మరి? ఇనుప సామాగ్రి తయారు చేస్తా. కాబట్టి టీం ఏకి 1 మార్కు, టీం బికి 1 మార్కు. 1 మార్కు తను చెప్పింది కాబట్టి. సో ఈ చేప ఎవరికి ఇవ్వాలి? ఎవరికి వద్దు, టీచర్కే. నేనే వండుకుంటా, సరేనా? వెళ్ళండి. ఇప్పుడు బి టీం నుంచి ఆది. ఆదికి చేపలు 2 పడ్డాయి. చప్పట్లు కొడదామా? 3. ఇప్పుడు ఈ 3 చదివితే 3 మార్కులు. ఆదికి అందరు చప్పట్లు కొట్టండి. 3 మార్కులు చాలు. ఇవి ఎవరెవరు ఏమేం పని చెప్తారో ఇంకొక. సో మొత్తం బి టీంకి 6 మార్కులు వస్తాయి. మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. అది ఇదేంటి చదువు? కుమ్మరి. కరెక్టేనా? 1 మార్కు.
ఏం చేశాడు కుమ్మరి? కుమ్మరి ఏం చేస్తాడు మీ టీంలో ఎవరైనా చెప్తారా? కుమ్మరి చెప్పండి. కుండలు చేస్తాడు కుమ్మరి, కుండలు చేస్తాడు. చప్పట్లు కొట్టండి, రెండు మార్కులు వచ్చాయి. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి, రెండు మార్కులు. ఇంకా రెండు ఉన్నాయా? ఓకే. అరే చేపలు పడట్లేదే. రెండు చేపలు వచ్చాయి. ఇదేంటి చదువు? వడ్రంగేనా ఇది? ఇద్దామా మార్క్ ఇద్దామా? ఓకే. ఏం పని చేస్తాడు వడ్రంగి? కర్రలు, కుర్జీలు, కర్ర పని చేస్తాడు. రెండు మార్కులు. ఇదేంటి? దర్జీ ఏం పని చేస్తాడు చెప్పు? బట్టలు కుడతాడు. సో రెండు చెప్పేసింది, నాలుగు మార్కులు. ఇప్పుడు కూడదామా? ఎవరు గెలిచారో చూద్దామా? మీరే చెప్పాలి. ఇప్పుడు రెండు ఒకటి, మూడు రెండు, ఆరు ఏడు ఎనిమిది. చూడండి, ఐదు ఆరు తొమ్మిది పది పన్నెండు. ఎవరు గెలిచారు? టీం బీకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరందరూ ఆట చాలా చక్కగా ఆడిన దానికి నేను మీ అందరికీ మళ్ళీ జేజేలు చెప్తున్నానరా. ప్రియమైన ఉపాధ్యాయులారా, మీరు ఈ ఆటను చూసి మీరు కూడా చాలా ఉత్తేజితులయ్యారని నేను అనుకుంటున్నాను. గాలంతో చేపలు పట్టనే ఆటను మనం తెలుగులోను, ఆంగ్లంలోను, లెక్కల్లోను, మల్టీ గ్రేడ్, మల్టీ లెవెల్లో మనం వాడుకోవచ్చు. ఈ ఆట ద్వారా వివిధ రకాలైనటువంటి పదజాలాన్ని పిల్లల్లో పెంపొందించవచ్చు. ఇలాంటి ఆటలను మీరు ఇంకా అనేకం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. మళ్ళీ ఇంకొక ఆటతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. ఇంతటితో సెలవు. మీరు అర్థం.